ప్రియమైన వార్లరా, ఎలా ఉన్నారు మీరు? మీ జీవితాలు ఎలా గడుస్తున్నాయి? దేవుని సన్నిధిలో దేవుడు మన జీవితాలని ఆశీర్వాదంగా ఉంచాలని కోరుతూ ఉన్నారు. అది దేవుని సన్నిధికి వస్తే అది దేవుడు మనకు దయచేస్తారు. రండి, దేవుని వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. దేవుని యొక్క సార్వత్రిక ఆహ్వానం ఇది. ప్రయాసపడి భారం మోసుకుంచున్న సమస్తమైన వారలారా, అందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందరికీ దేవుని ఆహ్వానం ఉంది. అందరినీ ప్రభువు తన ప్రేమ పిలుపు ఇది. ఏమిటి? ప్రయాసపడి భారము మోసుకునేవాళ్ళు. మానవుడు భారాన్ని మోస్తున్నారు. మానవుడు ప్రయాసతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎంత ప్రయాస అంటే ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళుతూ ఉన్నాడు. దేవుడిచ్చిన జీవితాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని దుఃఖంగా మార్చుకుని దుర్భరమైన జీవితాన్ని గడిపే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి దేవుడిచ్చే ఆహ్వానం ఇదే. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా, నా యొద్దకు రండి. ఇది క్రీస్తు ప్రభు యొక్క గొప్ప ఆహ్వానం. అందరూ మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటారు. మీ డబ్బు అంత, ఆస్తులు అంతా దోచుకుంటారు. ఉన్నదంతా ఖాళీ చేయబడుతుంది. ఆ తర్వాత మిగిలేది దుఃఖమే, వేదనే, బాధే. అయితే క్రీస్తు ప్రభు ఎలాంటి వారిని పిలుస్తూ ఉన్నాడు చూడండి. మనం 4 వచనాలు మనం చూద్దాం. మార్కు సువార్తలోనే ఈ విషయాలు ఉన్నాయి. మార్కు సువార్త 5:7లో ఒక అతను ఉన్నాడు. సమాధులలో వాసం చేసి ఇక చనిపోవటానికి, ఇక జీవితాన్ని అంతం చేసుకునే పరిస్థితిలో అతను ఉన్నాడు. అతని యొక్క జీవితం చూడండి. సమాధులలో వాసం చేసేవాడు, తను తాను రాళ్లతో గాయపరుచుకునేవాడు. అలాంటి వాడు ప్రభు దగ్గరకు వచ్చాడు. 7వ వచనం చూడండి. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. దయ్యాలు పట్టినవాడు, రాళ్లతో గాయపరుచుకుని జీవితాన్ని నాశనం చేసుకునేవాడు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి తన యొక్క పాప భారాన్ని, తన దుఃఖాన్ని, తన వేదనని అంతయు ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు. కనుక దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే బాధల్లో ఉన్నారు, ఎవరైతే వేదనల్లో ఉన్నారో వారిని దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకి లోబడిన వారికి విడుదల దయచేస్తాడు. ఇదిగో చూడండి ఏమంటున్నాడు. మార్కు సువార్త 5:8. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పాను. వాడు సమాధులలో వాడు దేవుని దగ్గరకు వచ్చాడు, విడుదల పొందాడు. మరి మనం ఎక్కడ ఉన్నాం? మనం ఏ బాధల్లో ఉన్నాం? ఏ కష్టాల్లో ఉన్నాం? ఏ గాయాలతో సతమవుతున్నాం? గాయాలంటే శరీరకు సంబంధమైన గాయాలు, ఆత్మ సంబంధమైన గాయాలు. శరీర సంబంధమైన గాయాలు ఏంటి? నిన్ను నువ్వు త్రాగుడు తాగుతున్నావు, నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు. నీ జీవితంలో రకరకాల దురలవాట్లు, దుర్వ్యసనాలు ఉన్నాయి. ఇవి నిన్ను నీవు గాయపరుచుకుంటున్నావు. శారీరకంగా గాయం, ఆత్మంగా ఇంకా గాయం. మరి అలాంటి వారు ప్రభు దగ్గరకు రావాలి. నీకు నీవుగా మానుకోలేవు, దేవుని సన్నిధికి వచ్చేవనుకో, దేవుడు ఏం చేస్తాడంటే నీ అపవిత్ర జీవితము నుంచి, నీ దురలవాట్ల నుంచి, నీ దుఃఖం నుంచి, నీ వేదన నుంచి
దేవుడు విడుదల కలుగ చేస్తాడు. అందుకనే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, ఇక్కడ ఏ మతం లేదు, ఏ కులం లేదు, ఏ జాతి లేదు, ఎవరు లేరు, అందరికీ సార్వత్రిక ఆహ్వానం ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఇదిగో చూడండి, సేన దయ్యములు పట్టిన వాడు ప్రభు దగ్గరకు వచ్చాడు, వాడు విడుదల పొంది వెళ్ళాడు. విడుదల పొంది ఎక్కడ కూర్చున్నాడు చూడండి, మార్క్స్ వార్త 5:17. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని, అంతకుముందు ఏవి లేవాడికి బట్టలు లేవు, చింపిన గొడ్డలో మురికి గొడ్డలో, వాడి జీవితం అంతా మురికి జీవితమే, దుర్భరమైన జీవితమే. బట్టలు ధరించుకున్నాడు, ఇంటికి వచ్చాడు, మరి బిడ్డలో భార్య ఉందేవో వాళ్ళందరితో సంతోషించాడు, నేను మారాను, ప్రభు దగ్గరకు వెళ్ళాను, మారాను అనని చెప్పి సాక్ష్యం చెప్పాడు. యేసు ప్రభు మనిషిని బాగు చేసే దేవుడు, కుటుంబాలను కట్టే దేవుడు. ఇదిగో సేన దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై, యేసు ప్రభు చేసే గొప్ప కార్యం ఇదే. మనసులను మార్చే దేవుడు, హృదయాలను మార్చే దేవుడు, అంతరంగాన్ని మార్చే దేవుడు. నీ జీవితం ఎంత దుర్భర స్థితిలో ఉన్నా సరే, సమాధికి వెళ్ళే జీవితం అయినా సరే, దేవుడు మార్చి నిన్ను స్వస్థ చిత్తుడిగా చేయగలడు. స్వస్థ చిత్తుడ యేసు పాదముల యొద్ద కూర్చుండట చూశావు. కనుక మన జీవితాల్లో ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రభు దగ్గరికి రండి, దేవుడు బాగు చేస్తాడు, మన జీవితాలను కడతాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉండా ఈ సమయంలో దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు, మనలను బాగు చేస్తాడు. ఇదే మార్క్స్ వార్త 5:18 ఇంకొక స్త్రీ కనపడతాను చూడండి, 27:7. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదనుకుని జనసమూహముల నుండి వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టాను. ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. దేంతో వచ్చింది? 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో వచ్చింది. ఏ అస్వస్థత అయినా, ఏ బలహీనత అయినా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా ప్రభు బాగు చేయగలడు. యేసు ప్రభు నామములో స్వస్థత ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, బలము ఉన్నది. ప్రభు దగ్గరకు రండి. ఇదిగో ఈమె ఎంతకాలం నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి. ప్రభు వస్తున్నాడని తెలుసుకుంది, వ్యాధి భారంతో వచ్చింది, 12 ఏళ్ళు ఆ భారాన్ని మోస్తూ వచ్చింది, ప్రభు దగ్గరకు వచ్చింది, వ్యాధి నుంచి విశ్రాంతిని కలిగింది. దేవుని సన్నిధికి మనం వచ్చాము అంటే దేవుడు తప్పక నీకు విడుదల కలుగ చేస్తాడు. యేసు ప్రభు నామములో స్వస్థత, ప్రభు ఆమెకి విడుదల కలుగ చేశాడు. చూడండి ఏమన్నా అక్కడ 34:1. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఇంకా పరిచాడు దేవుడు. ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది, ఆయన వస్త్రమును ముట్టిన బాగుపడుదును అనుకొని ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె ఏమనుకుందో అది దేవుడు నెరవేర్చాడు. కనుక ప్రభు దగ్గరకు రండి ప్రియమైన వారలారు. చాలామంది ఉన్న అభిప్రాయం అంటే యేసు ప్రభు మా దేవుడు కాదు, మాకు సంబంధించింది కాదు, ఇది మా మతం కాదు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కాదు కాదు, యేసు ప్రభువే ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు. ఆయన మన భారములన్నిటి నుంచి విడుదల కలుగ చేయటానికి వచ్చిన గొప్ప దేవుడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమించి నీ పాపము నుంచి నిన్ను రక్షించి పరలోక రాజ్యానికి చేర్చిన దేవుడు. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి,
ఎవరు యేసు ప్రభు? ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె, ప్రయాసతో వచ్చింది. ఆమె పరిస్థితి చూడండి ఒకసారి, మార్కు సువార్త 5:25. పన్నెండేళ్ల రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడింది. నేటి కాలంలో ప్రజలందరికీ ఈ బాధ ఉంది, వ్యాధి వస్తే తగ్గదు, ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, వ్యాధి వచ్చింది అంటే భయపడిపోతున్నారు, ఆ భయంతో ఇంకా కొత్త వ్యాధులు వచ్చేస్తాయి. ఇది నేటి పరిస్థితులు. మరి ప్రభు ఏం చేస్తాడు? నీ వ్యాధి నుంచి నీకు స్వస్థత కలుగ చేస్తాడు. రండి ప్రభు దగ్గరికి. ఈమె ఎన్నో తిప్పలు పడింది, తనకు కలిగినదంతయు ఖర్చు పెట్టేసేసేసింది అంతే. మరి ప్రభు దగ్గరకు వస్తే ఏం చేస్తాడు? యేసు ప్రభు నామం స్వస్థపరిచే నామం. యేసు ప్రభు శక్తి నీ వ్యాధి నుంచి నీకు విడుదల కలుగ చేసే శక్తి. కనుక ప్రభు దగ్గరకు రండి. నువ్వు ఏ ప్రయాసతో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావో ప్రభు దగ్గరకు రా. ఇదిగో ఆమె ప్రయోజనం లేకుండా, ఎంత మాత్రము ప్రయోజనము లేకుండా మరింత సంకటపడెను. సంకటాలంటే కష్టాలు, అవమానం, నింద. ఈమె స్త్రీగా మట్టి ఎంతమంది ఈమెను అవమానపరిచారు, ఎంతమంది హేళన చేశారు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. దీనంతటికీ పరిష్కారం ప్రభు ఇచ్చాడు ఆమెకి. కనుక ప్రభు దగ్గరకు రండి ప్రియమైన వారలారా. దేవుడు మిమ్మలను బాగు చేస్తాడు, విడుదల కలుగ చేస్తాడు. కనుక మీరు ప్రభు దగ్గరికి ఇంకా ఏదో ఆలోచన చేయొద్దు. రకరకాల ఆలోచనలు వస్తాయి, మనకు సంబంధం లేదులే, మనకి హిందువులే, తర్వాత చూద్దాంలే, ఇవన్నీ ఈమె అనుకోల. ప్రభు దగ్గరికి ఈమె వచ్చింది. అంతేకాదు ఏమని చూడండి, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. ఆశీర్వాదం చూడండి, యేసు ప్రభు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, బాగు చేసే దేవుడు. కనుక ప్రియమైన వారలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. ఇక్కడే మార్కు సువార్త 5:25 ఒక ఆమె ఉన్నది చూడండి, చనిపోయే స్థితిలో ఉన్నది. 5:22. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులు యాయురను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఒక అధికారి తన కుమార్తెని గురించి ప్రభు దగ్గరకు వచ్చాడు. కుమార్తె ఏ స్థితిలో ఉన్నది? నా కుమార్తె చావనై ఉన్నది. ఎవరన్నా భరిస్తారా, తట్టుకోగలరా? చనిపోయే స్థితి, ఆత్మహత్య చేసుకుంటున్నారు కొందరు, మరణ పంచులలోనికి వెళుతున్నారు కొందరు, రకరకాల వ్యాధులు, క్యాన్సర్ల చేత చనిపోయే కొంతమంది, రకరకాల రుగ్మతలతో చనిపోయే వాళ్ళు కొంతమంది, ఇక ఎన్నున్నాయో మనకు తెలుసు. రోజు వినే వార్తలు కూడా ఇవే. మరి ఇలాంటి పరిస్థితికి ప్రభు దగ్గరకు రండి, ఆయన మీకు ఏం చేస్తాడు? విడుదల కలుగ చేస్తాడు. ఒక అధికారి దేవుని దగ్గరకు వచ్చాడు, ఆయన పాదముల మీద పడిపోయాడు అంతే. ఏమంటాడు, నా కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవల్లని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా. చాలామంది తల్లిదండ్రులకి ఈ బాధ ఉన్నది, వేదన ఉన్నది, చాలా చింత ఉన్నది పిల్లల గురించి. పిల్లలు చెప్పిన మాట వినరు, ఏదైనా ఇవ్వద్దు అంటే నేను చస్తానంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటావు అంటున్నారు. ఇంజనీర్ చదివేవాళ్ళు
మెడికోసు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా నేటి కాలంలో అనుకున్నది జరగకపోతే ఇక దేని మీదకి వెళ్ళిపోతుంది, వాళ్ళ మనసు చచ్చిపోయే దానికి వెళ్ళిపోతుంది. ఇది చాలా బాధాకరం. తల్లిదండ్రులకి గర్భశోకం, తల్లిదండ్రులకి శోకాన్ని మిగులుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఏమిటి అంటే, ఒకటే, ప్రభు దగ్గరికి రండి. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగిన దేవుడు, ఎలాంటి దుఃఖాన్నైనా తీసివేయగలిగిన దేవుడు. ఇదిగో ఒక అధికారి, అన్నీ ఉన్నాయి ఆయనకి, ఏం తక్కువ? కుమార్తె చావసిద్ధమై ఉన్నది. నేటి కాలంలో పరిస్థితులు, లోకంలో అన్నీ ఉన్నాయి, డబ్బు, విద్య అన్నీ ఉన్నాయి. మనిషిని పాపం ఏం చేస్తుందంటే చావుకు తీసుకువెళ్ళిపోతుంది, మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది, దుఃఖానికి తీసుకొని వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఏంటి పరిష్కారం అంటే, దేవుడే. అధికారి వచ్చాడు, దేవుని బ్రతిమాలు కొన్నాడు. చూడండి మార్కు సువార్త 5:24, ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండెను. ప్రభు రానని చెప్పే దేవుడు కాదు, సహాయం చేయనని చెప్పే దేవుడు కాదు. మనకి అసాధ్యమైనవి దేవునికి సాధ్యం, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఇదే. మనకి అసాధ్యం, మనం చేయలేనివి, మనం పరిష్కరించలేనివి దేవుడు పరిష్కరిస్తాడు. మన జీవితాల్లో ఎన్నో భారాలు ఉన్నాయి, పిల్లల భారాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయవలసిన భారాలు, వాళ్ళని ప్రయోజకులుగా తీర్చే భారాలు, మనం ఎలా బ్రతకాలి, ఇదొక భారం. వీటన్నిటికీ మన ప్రయాసం మనం పడతాం కాదు ప్రేమైన వాళ్ళారా. నీ డబ్బు, నీ హోదా, లేకపోతే నీ ఆస్తులు కూడా ఇవి కొంతవరకే పనిచేస్తాయి, కానీ పూర్తిగా ఇవి చేయనే చేయలేవు. ప్రభు దగ్గరికి రా. నీ డబ్బుతో లేక నీ పేరు ప్రఖ్యాతులతో నువ్వు చేయలేనిది దేవుడు నీ కోసం చేస్తాడు. ఇదిగో అధికారి ఈయనకి డబ్బులు ఉండి ఉంటుంది, హోదా ఉండి ఉంటుంది, ఎంతోమంది పనివాళ్ళు ఉంటారు, అవి ఏవి ఈయనకి ఉపయోగపడల, ప్రభువు ఉపయోగపడ్డాడు. ప్రభు వచ్చాడు. చూడండి మార్కు సువార్త 5:41 చూడండి, ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. చనిపోయింది ఆ పాప, చావ సిద్ధమై ఉన్నదని మనం చదువుతున్నాం. తరువాత చనిపోయినది. నేటి కాలంలో కూడా బలవన్ మరణాలు పొందుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. లవ్ ఫెయిల్యూర్స్, చచ్చిపోవటం, ఏది రైలుకి పట్టాల కింద తలకాయలు పెడతాం, ఇద్దరు ఒకసారి చచ్చిపోవటం, ఇదొకటి ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువే జవాబు రండి. నువ్వు చావనక్కర్లేదు, నీ జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోనక్కర్లేదు, నీ జీవితాన్ని నిలబెట్టే దేవుడు ఉన్నాడు క్రీస్తు ప్రభు, నీ జీవితాన్ని కట్టే దేవుడు ఉన్నాడు క్రీస్తు ప్రభు, నీ పాడైపోయిన బ్రతుకును బాగు చేసే క్రీస్తు ప్రభు ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు, చనిపోయిన వారిని సహితము లేపగలిగిన గొప్ప దేవుడు. నీ వ్యాధి బాధల్లో దేవుడు సహాయం చేయలేడా? లేక నీ కష్టాల్లో దేవుడు సహాయం చేయలేడా? తప్పక చేస్తాడు. ప్రభు దగ్గరికి రండి. ప్రయాసపడి భారం మోసుకున్న వారలారా, నా యొద్దకు రండి. ఏ భారం నువ్వు మోస్తున్నావు? ఏ కష్టం నిన్ను వెంటాడుతూ ఉన్నది? ఏ దుఃఖంతో నీ దినాలు, నీ బ్రతుకుని ఈడ్చుకుంటూ జీవిస్తున్నావు? ఇంకా నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు మరింతగా.
ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, విడుదల కలుగ చేస్తాడు. దేవుడు నీకు మంచి ఆయన మార్గాన్ని ప్రసాదిస్తాడు. ఆయనే మార్గము జీవము సత్యమయ్యున్న క్రీస్తు ప్రభు నీ జీవితాన్ని ఒక నూతనమైన మార్గంలో నడవ చేస్తాడు. చూడండి ఈ చిన్నది ఏం చేసింది. 42వ వచనం, వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగాను. ఏమైంది? లేచింది, క్రొత్త నడక ప్రారంభం. చనిపోయిన పరిస్థితి నుంచి లేచి క్రొత్త జీవాన్ని పొందిన పరిస్థితి. క్రీస్తునందుంటే నూతన సృష్టి అదే. పాతవి గతించిపోతాయి, సమస్తము క్రొత్త నడక. చాలామంది వీడు మారడం, వీడి బ్రతుకు బాగుపడదు, వీడి జీవితం వింతే ఏవేవో మాటలు మాట్లాడతారు. ఇవి యేసు ప్రభువులో ఇవి ఏవి కూడా పనికిరావు, గుర్తుపెట్టుకోండి. మనుషులను మార్చే దేవుడు, మనుషులను బాగు చేసే దేవుడు, మన అంతరంగాన్ని మార్పు చేసే దేవుడు, నీ జీవితం ఏ స్థితిలో ఉన్నా, ఎంత పాప భారంతో కూరుకుపోయి ఉన్నా సరే, దుర్భర పరిస్థితిలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, చనిపోయే స్థితిలో ఉన్నా, దేవుడు నీకు నూతన జీవితాన్ని ప్రసాదించగలడు, నూతన నడకని ప్రసాదించగలడు. ఆ చిన్నది ఏం చేసింది? లేచి నడువసాగాను. గమనించారా? ఎక్కడి నుంచి లేచి? ఆత్మహత్య పరిస్థితి నుంచి దేవుడు నిన్ను లేపగలడు. మరణ స్థాయిలో నీ ఉన్నట్లయితే దేవుడు నిన్ను లేపగలడు. నమ్మండి క్రీస్తు ప్రభువుని, రండి ప్రభు దగ్గరికి. నేటి కాలంలో చదువుకున్న వాళ్ళు సహితం, లేకపోతే పెండిళ్ళైన వారి సహితం ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. తల్లి చచ్చిపోతాం, తల్లితో పాటు పిల్లల్ని చంపేసి చనిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బలవన్ మరణాలు, భార్యాభర్తలో తగాదాలయ్యే జీవితాలను అర్ధంతరంగా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ప్రభువే పరిష్కారం. యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నీలో ఉన్న ఆ ఆత్మహత్య చేసుకునే ఆలోచన తీసివేస్తాడు. నీకు కలిగే చెడ్డ అభిప్రాయాలన్నీ దేవుడు తీసివేస్తాడు. నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు, నూతన నడకని కూడా ఆయన ప్రసాదిస్తాడు. అందరూ చూసి నిన్ను ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు చేస్తాడు. చూడండి అక్కడ, ఆమె 12 సంవత్సరముల ప్రయమ గలది, వెంటనే వారు బహుగా విస్మయముందిరి. ఏంటి, ఒరే బాబు చచ్చిపోద్ది అనుకున్నాం, ఈ పరిస్థితి వీళ్ళు ఎవరు బాగు చేయలేరు అనుకున్నాం, ఏంటి వీళ్ళు ఇలా మారిపోయారు, దేవుడు వీరిని ఇలా మార్చాడని చెప్పి వాళ్ళు విస్మయం ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, మీ జీవితం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభు దగ్గరికి రండి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, అప్పులు పాలైన వారలారా ప్రభు దగ్గరికి రండి. నీకు ఎన్ని అప్పులున్నాయో ఆ అప్పులు కాకోకుండా దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు, నీ కష్టార్జితాన్ని వ్యర్థం కాకుండా చేస్తాడు, నీ అప్పులన్నీ తీరిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. యవనస్తులు, ఎవరి చేతిలో నీవు మోసపోయేవో, ఎవరి చేతిలో నీ జీవితాన్ని పాడు చేసుకుని దుఃఖంతో వీడిస్తున్నావో, అలాంటి మోసపోయిన వారలారా మీరు ప్రభు దగ్గరకు రండి. మేము ఇలాంటి టీవీల్లో వాక్యం చెప్తా ఉంటుంటే ఫోన్లు చేస్తారు, అయ్యా నా జీవితం ఇలా ఉంది, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఏం చేయాలి, నిద్ర పడతలేదు, చచ్చిపోదాం అనిపిస్తుంది. లేదు లేదు ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని వాక్యం వినే నీవు నీ జీవితం ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను బాగు చేసే దేవుడు. దేవుని దగ్గరకు రండి.
ఎక్కడ మోసపోయేవో, ఏ విధంగా మోసపోయేవో, అన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల కలుగ చేస్తాడు. ప్రభు ఆయన చేయలేని కార్యాలు ఏదీ లేవు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువుకి. ఇదిగో చనిపోయింది అయినా సరే లేపాడు. నీ జీవితంలో నీకున్న నిరాశలు, నిస్పృహలు, వ్యాధి బాధలు, కష్టాలు, కన్నీరు, ఏమేమి పోగొట్టుకున్నావో వాటి నుంచి కూడా దేవుడు నీకు ఆయన పరిష్కారం చూపగలడు. ఆయన నీకు సహాయం చేయగలడు. ఒక్క వచనం చూసి మనం ముగింపు చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16:3, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన పనుల భారాలని ప్రభు మీద ఉంచండి. నీ ఉద్దేశాన్ని ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. అనుదినము కూడా ఆయన మన భారాలను భరించే దేవుడు. కనుక ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన చేయి. ప్రభువా, నా కష్టం ఇది, నా భారం ఇది, నా వేదన ఇది, నువ్వు విడుదల దయచేయనాయనని ప్రార్థన చేయి. ఇప్పుడే క్రీస్తు ప్రభు నీలోనికి వస్తాడు. ఆయన నీకు రక్షణ ప్రసాదిస్తాడు. నీ పాప భారం నుంచి నీకు విడుదల కలుగ చేస్తాడు. నిన్ను నూతన మార్గంలోనికి నడిపిస్తాడు. అలాంటి కృప ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఎవరైతే ఏ భారాలతో, దుఃఖాలతో, వేదనలతో, కష్టాలతో, కన్నీళ్లతో మరణాపాయములో ఉన్నారో వారిని మీరు దర్శించండి. నాయనా, మీ సన్నిధికి వచ్చి విడుదల పొందే భాగ్యం దయచేయండి. నూతన జీవితాన్ని వారికి ప్రసాదించి నాయనా మీ పరలోక రాజ్యానికి వారసులు చేయమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.